ఈరోజు దేవుని వాగ్దానము టుడేస్ ప్రామిస్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును దేవాది దేవుడు తన జనాంగమైన ఇశ్రాయేల ప్రజలకు ఈ వాగ్దానం చేస్తున్నారు మన దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు మన దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు మన దేవుడు మనల్ని ముందుకు నడిపించే దేవుడు విశ్వాసములో ఎదిగింప చేసే దేవుడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తువారు ఆయన ఎప్పుడూ కూడా మనల్ని నిరుత్సాహపరచువాడు కాదు గిద్యోను గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ కళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి దేవుడు చెబుతాడు పరాక్రమం గల బలాఢ్యుడా అని గిద్యోనును పిలుస్తాడు గిద్యోను అప్పటికి భయపడుతూ పిరికివానిల గానుగు చాటున ఉండి గోధుమలు దుల్లగొట్టుకునుచున్నాడు ఎన్నిక లేని వాడిని తక్కువ గోత్రమునకు చెందిన వాడిని అని నేను ఏపాటి వాడిని అన్న గిద్యోనుతో దేవుడంటాడు పరాక్రమము గల బలాఢ్యుడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు మనల్ని ప్రోత్సాహపరచే దేవుడు నిరుత్సాహపరచేవాడు కాదు ఆయన బలపరుచువాడు ఆయన మనల్ని నడిపించువాడు ఒక అడుగు ముందుకు వేయి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పే దేవుడు మన దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి మన దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నీ కూడా అవి మన జీవితంలో అక్షరాల నెరవేర్చబడతాయి ఆయనందు విశ్వాసము ఉంచి వాగ్దానాలు నమ్మితే వాగ్దాన ఫలములు మనము అనుభవిస్తాము నేను వారి ప్రవర్తనను చూశాను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుస్తాను వారిని నడిపిస్తాను దుఃఖించే వారిని ఓదారుస్తాను చూడండి ప్రియులారా దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతోమంది స్వస్థత లేని వారిగా ఉన్నారు ఓదార్పు లేని వారిగా ఉన్నారు దుఃఖములో ఉన్నారు వారు బానిసలుగా కొనిపోబడి బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు కరువును అనుభవించేవారిగా ఉన్నారు చాలామంది ఆయా రీతిలుగా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది రోగములతో ఇబ్బంది పడేవారు ఉన్నారు ఈరోజు కూడా చాలామంది ప్రజలు ఆర్థికంగా ఈరోజు చాలామంది ప్రజలు కుటుంబ సమస్యలు రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు అయితే దేవుడు ఈరోజు మనల్ని స్వస్థపరచాలి బాగుచేయాలి అని అంటే మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజును మనము మరి అద్భుతాలు జరగాలి స్వస్థతలు జరగాలి కార్యాలు జరగాలని దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోవాలి ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తాం అయితే మనం ఏం చేయాలి ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగినట్టుగా జీవించాలి ఆ యొక్క కార్యములు మనం అనుభవించడానికి తగినట్టుగా జీవించాలి స్వస్థత అనుభవించడానికి తగినట్టుగా జీవించాలి నేను వారి ప్రవర్తనను చూచి తిని దేవుడు ఎప్పుడైతే ప్రవర్తన చూశాడో వారి ప్రవర్తన దేవునికి ఇష్టమైంది ఒకని ప్రవర్తన ఆయనకి ఇష్టమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా శత్రువులను మిత్రులుగా చేస్తాడు ఆ రీతిగా దేవుడు కార్యములు కూడా చేస్తాడు ఇష్టమైన వారికి సమాధానమిస్తాడు కాబట్టి మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాపాడుకోవాలి మన ప్రవర్తన చూస్తూ దేవుడు కార్యం చేస్తాడు ఇజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు అతడు చేసిన ప్రార్థన కన్నీరు విడుచుచూ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అతని ప్రవర్తన చూశాడు అతని మార్పు చూశాడు అతని పశ్చాత్తాపం చూశాడు అతని కృతజ్ఞత చూశాడు అతని ప్రార్థన చూశాడు దేవుడు వెంటనే కార్యం చేశాడు స్వస్థపరిచాడు నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుతున్నాను ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో మన మనస్సును మార్చుకుంటాం మన జీవితాన్ని మార్చుకుంటామో దేవుని వాక్యానికి తగినట్టు జీవిస్తామో అప్పుడు దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజున మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకుందాం దేవుని స్వస్థతను అనుభవించుదాం దేవుడు నడిపింపులో ఉందాం నేను వారిని నడిపిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా వారిలో దుఃఖించు వారిని కూడా ఓదారుస్తాను ఈరోజు నీ కుటుంబంలో దుఃఖమా శాంతి లేదా సమాధానం లేదా నీ కుటుంబాన్ని బట్టి పిల్లల్ని బట్టి నీ ఉద్యోగాన్ని బట్టి నీ వ్యాపారాన్ని బట్టి నీ నష్టాలను బట్టి బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా ఖచ్చితంగా దేవుడు ఓదార్చేవాడు
దుఃఖము నాట్యముగా మార్చువాడు. సంతోషాన్ని ఉల్లాస వస్త్రంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము దేవుడి వాక్యమునకు తగినట్టుగా జీవించుదాం, దేవునిలో జీవించుదాం, దేవుని వాగ్దాన ప్రకారం జీవించుదాం, దేవుడి వాగ్దానం కొరకు కనిపెట్టుకుందాం, దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం, మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకుందాం, మన పడక నడక మన క్రియలు మాట విధానం చూపులు తలంపులు ఆలోచనలన్నీ ఆయనకి ఇష్టంగా మలుచుకుందాం, ఆ రకంగా జీవించుదాం, దేవుని కార్యాలు పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సజీవుడువైన తండ్రి, గొప్ప దేవ, వాగ్దానమైన బిడ్డను దీవించండి. వారి ప్రవర్తన విషయంలో దినదినము మార్పు కలుగునట్టు సహాయం చేయండి. వారికి ఉన్న దుఃఖము వేదన తొలగించండి. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. వారు అనుకుంటున్న ప్రతి ఈవిని దయచేయండి. వారి జీవితాల అద్భుతాలు జరిగించి ఈ దిన దీవెనలతో నింపి దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.